బాల కార్మికులతో పని చేయించుకోవటం చట్టవిరుద్ధం. అలాంటిది వారితో ఏకంగా లిక్కర్ పరిశ్రమలోనే పనులు చేయించిన ఘటన మెదక్ జిల్లా ఇటిక్యాలలో చోటు చేసుకుంది. ఎంఎస్ లిక్కర్ పరిశ్రమలో కనీస వేతనాలు చెల్లించాలంటూ కొద్ది రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పనులు చేయించుకునేందుకు బీహార్కు చెందిన బాల కార్మికులను నిర్వాహకులు పనిలో పెట్టుకున్నారు. వారి చేత మద్యం కాటన్లను లారీలోకి ఎక్కించే పని చేయించారు. ఈ దృశ్యాలు ఏకంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్ రెడ్డి ముందే జరిగాయి. సరైన వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు నిరసన చేస్తుండటంతో వారి సమస్యలు పరిష్కరించేందుకు డిప్యూటీ లేబర్ కమిషనర్ రవీందర్ రెడ్డి వెళ్లారు. అదే క్రమంలో ఆయన కంపెనీని పరిశీలించారు. అయితే అక్కడ పనిచేస్తున్న బాల కార్మికులను మాత్రం ఆయన గుర్తించలేదు. ఈ ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. బాల కార్మికులతో ఎలా పనిచేయిస్తారంటూ కంపెనీ నిర్వాహకులను నిలదీస్తున్నారు.